హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది రాగి జావా, దీన్ని అంబలా అని కూడా పిలుస్తారు కొంతమంది. ఇది రాగి జావా ఎముకలకి ఎంతో చాలా మంచిదండి. అంతేకాకుండా రక్తహీనతని కూడా తగ్గిస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. ఒకసారి కరెక్ట్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియో అంతా స్కిప్ చేసేయకుండా చూసేయండి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడైతే నేను ఒక 1 కప్ వరకు రాగులు తీసుకున్నానండి. రాగులు తీసుకొని ఎక్కడ రాళ్ళు అవి లేకుండా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను వాటర్ పోసుకొని. తర్వాత ఒక 12 నుండి 14 గంటల వరకు ఇలా సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా నేను ఒక క్లాత్లోకి ఆ రాగులను వేసుకొని ఇలా గట్టిగా టైట్గా ముడేసుకున్నానండి. ఒక 1 డే తర్వాత నాకు ఇలా మొలకలు వచ్చినాయి చూసారా. ఈ స్ప్రౌట్స్ తింటే చాలా మంచిది కదా హెల్త్కి కూడా. ఇలా ఇష్టపడేవాళ్ళు స్ప్రౌట్స్ కూడా తినండి తీసుకొని. ఇప్పుడు నేనైతే ఈ స్ప్రౌట్స్ని ఎండలో ఎండబెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో మొలకలు. మొలకలు తింటే చాలా మంచిది కదా. నేను ఇలా ఎండలో ఆరబెట్టుకుంటున్నానండి. సమ్మర్ కాబట్టి నాకైతే ఎక్కువ రోజులు కూడా పట్టలేదు ఆరిపోవడానికి. ఒక 2 డేస్లోనే బాగా డ్రై అయిపోయినాయి అవి. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకోండి. నేను మీకు చూపించడానికైతే ఇలా కొంచెం చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర అయితే చాలా క్వాంటిటీ ఉంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే నాకు ఇలా పౌడర్ అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిల్క్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంకొక కప్ తీసుకొని ఆ కప్పులో కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండిని ఒక 2 స్పూన్ల వరకు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హాట్ వాటర్ బాగా కాగిపోయిన తర్వాత ఆ కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో ఉండలు కట్టకుండా వేసేసుకోవాలండి. చూడండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఎక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ ఉండలు అనేది లేకుండా. సిమ్లోనే చేసుకోండి లేదంటే పొంగిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి నేను ఇలా పాలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇలా పాలతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే మజ్జిగ గోరడ వేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పాలు పోస్తున్నాను చూడండి. పాలతో అయితే మా పిల్లలు ఇష్టంగా తాగుతారు, వద్దనకుండా. ఒకసారి ఇలా ట్రై చేయండి. పాలలో కన్నా మనకి ఈ రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ రాగి జావా. ఒకసారి ఈ రకంగా స్ప్రౌట్స్తో ట్రై చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.